అనంతపురం జిల్లా ధర్మవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు మరమ్మతులకు వెళుతూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు సూర్యనారాయణ అండ్ టీమ్. వాస్తవానికి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. అయితే అంతకు ముందే రోడ్డు మరమ్మతుల కార్యక్రమానికి వెళుతున్న మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సూర్య అనుచరులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదంపై సూర్యనారాయణ ఏమంటున్నారు టీవీ నాయన సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ వివరాలు అందిస్తారు. ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే గుణగుడ్డ సూర్యనారాయణ రోడ్డు మరమ్మతుల కార్యక్రమం ఏదో చేపట్టారో దీనికి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు మాత్రం ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సరే ఎందుకని పోలీసులు అడ్డుకుంటున్నారు, రోడ్డు మరమ్మతుల కార్యక్రమం చేపట్టారు, గుంతలు రోడ్లు పూడ్చాలంటూ కూడా అటు ఆర్ఎన్బి అధికారులకు అల్టిమేటం ఇచ్చారు కదా, ఎందుకని వాళ్ళ మీరు రోడ్డు మరమ్మతులకు పోలీసులు అడ్డుకుంటారు? మేము నిన్న సాయంకాలం డిఎస్పీ గారు కూడా ఈ లెటర్ ఇచ్చాం, ఇవాళ రోడ్లు పూడుస్తున్నాం, కానీ ఈ రోజు పోలీసులు ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పి పోలీసులు వచ్చి అడ్డుకొని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది. మేము రోడ్డు వేస్తామా గుంతలు పూడుస్తామంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. మీరు చేయరు, మమ్మల్ని చేయలేరు. ఒకవైపు ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి మరమ్మతులకు సంబంధించి కూడా ఆర్ఎన్బి నుంచి కూడా వాళ్ళ భూమి పూజ కార్యక్రమం ఎమ్మెల్యే కూడా పాల్గొంటున్నాడు కదా, అంటే పోటాపోటీ కార్యక్రమం అనుకోవచ్చా? ఇది పోటాపోటీ కార్యక్రమం కాదు, ఇది పోటాపోటీ కార్యక్రమం కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో దాదాపు 100,000 కోట్లు కాంట్రాక్టర్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. చాలామంది, దాదాపు 430 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు శాంక్షన్ వరకు చేస్తారు, కానీ 4 ఏళ్ళనే పని జరిగే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఎన్ని రోజులు చేస్తారు నాకు హామీ ఇస్తే, వారం రోజులు 10 రోజులు నేను రోడ్డు అంతా ఏమనలే. ఏవైతే పాట్ హోల్స్ ఉన్నాయో, యాక్సిడెంట్లు అవుతున్నాయో, అవన్నీ కూడా పూడ్చాలని చెప్తున్నా. అంతేగాని రోడ్డు ఎప్పుడైనా చేసుకోండి, కానీ ఈ పాట హోల్స్ తొందరగా పూడ్చమని చెప్తాను. పోలీసులు మేము వాళ్ళు చెప్పిస్తామంటారు, లేదా మా కాదుగా ల్యాండ్ ఆర్డర్ మాత్రం మాది అంటారు. ఇప్పటికే మెటీరియల్ అంతా వెహికల్స్ అన్ని కూడా తీసుకొచ్చారు కదా, గుంటలు పూడ్చండి. తీసుకొచ్చాము, వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి ఆలోచిస్తాం. వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజులో మాకు హామీ ఇస్తే విత్రాయుతాం, లేదంటే మేము ఈరోజు చేస్తాం. మీద అనుచరులు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పాటు పోలీసులతో వాగ్వాదం కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అధికారుల నుంచి ఒక స్పష్టమైన హామీ, ఈ రోడ్డు మరమ్మతులు కావచ్చు, గుంతలు పూడ్చే కార్యక్రమం ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, స్పష్టమైన హామీ వస్తే తప్ప తాను ఇక్కడ నుంచి విరమించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ గుంతలను పూడ్చే ఇక్కడ నుంచి వెళ్తానంటున్నారు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ.